మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్లో బీజేపీ నాయకులు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ లావణ్య హనుమంతరెడ్డి హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య హనుమంతరెడ్డి, మాజీ సర్పంచ్ బాలప్ప, మాజీ వార్డు సభ్యులు ఆనంద్, నాయకులు చీర్ల సత్యనారాయణ మాట్లాడారు. స్వామి వివేకానంద ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. ఆయన చూపిన బాటలో యువత నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్ లావణ్య హనుమంతరెడ్డి గారికి, గ్రామ పెద్దలందరికీ, గ్రామ యువకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వివేకానంద ఎంత స్ఫూర్తిగా బతికిండో, ఎన్ని రోజులు బతికిందనేది ముఖ్యంగా, ఎంత గొప్పగా ఆయన ఎన్నో ఏళ్ళు ఈ లోకంలో లేకుండా మనం గుర్తు చేసుకునే విధంగా గొప్పగా స్ఫూర్తిగా బతికిండు ఆయనకు. అలాగే మన యువకులందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో యువకులు చాలా మంచి పనులు చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ తీసుకుంటాను. స్వామి వివేకానంద 161వ జన్మదిన సందర్భంగా పురస్కరించుకుని మన గ్రామంలో భారీ ఎత్తున జరుపుకుంటున్నాం కార్యక్రమం. ఇంకా కూడా ముందుకు ఇంకా భారీ ఎత్తున జరుపుతున్నాను ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీమతి లావణ్య హనుమంతరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఉప సర్పంచ్ రఘుపతి రెడ్డి గారు, గౌరవనీయులు గుండా మంజనీయులు గారు, గౌరవనీయులు రాజిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మాజీ సభ్యులు గౌరవనీయులు ఆనంద్ గారు తదితరులు, యువకులు గ్రామంలోని ప్రతి ఒక్కరి యువకులకు పేరు పేరున నమస్కారాలు తెలుపుచు ఈనాడు వివేకానంద స్వామి జయంతి పురస్కరించుకొని మనం పండుగ జరుపుకుంటున్నాము. ఆయన ఆశయాల చూసుకొని నిజలాలి. ఆ మహానుభావుడు ఆనాడు పాశ్చాత్య దేశంలో అమెరికాలో మన హిందూ హనుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన మహనీయుడు. కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకొని ఇక ఎక్కువ చెప్పాలంటే లేదు. యువతకులు గిరిబాపుల ముఖ్యంగా ఏంటంటే సంఘ సేవలో పాల్గొని ధూమపాన మద్యపాన నిషేధాలకు దూరం ఉండి సమాజ సేవ చేస్తూ మన గ్రామాభివృద్ధిని జరుపుకుంటూ పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ అందరినీ మర్యాద పూర్వకంగా తిరుగుతూ మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతారని ఆశిస్తూ ఈ అవకాశం 161 జయంతి శుభాకాంక్షలు. యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన చైతన్యమూర్తి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. 161 జయంతి పురస్కరించుకొని ఈ గ్రామంలో వివేకానంద యూత్ టీము బాగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా మన గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయే యువత కూడా మంచి పనులు చేయాలని నేను కోరుకుంటూ, ఈరోజు మనకు ప్రతి జనవరి 12వ తారీఖు మన జాతర తర్వాత వచ్చే వివేకానంద స్వామి జయంతిని చాలా గొప్పగా చేస్తాము. అదేవిధంగా మన గ్రామంలో ఏది సోషల్ గారికి కానీ ఏది ముందుకొచ్చి మంచి చేసిన యువకులకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం.